అబ్బబ్బా, ఇప్పుడు మనుషుల జనాభా కంటే కోతిబా కుక్కల బాలే బాగున్నట్టున్నాయి. ఏ ఊరికన్నా ఓర్రి, మనుషుల కంటే ముందుగాల కోతులే ఎలుకని చెప్తున్నాయి. కమలా సంసార్ తకిట తకిట తందాన అని బాయి మీద డ్యాన్స్ చేసినట్టు చెట్ల మీద, ఇండ్ల మీద, పెంకల మీద, పందిర్ల మీద అవి తకిట తకిట తందాన అని డ్యాన్సులు చేస్తున్నాయి. అట్లా ఓ కోతి ఏం చేసిందో తెలుసా? ఊరికి 5 గంటలు కరెంట్ లేకుండా చేసింది. ఎట్లా అంటారా సుషిలా పోరి? అయ్యో, ఈ కోతలతో ఎతలు చిన్నగా లేవు కదా. లింగం మీద తేలు, చీపురు వాటి కొట్టలేము, చేయి వాటి తీయలేము అన్నట్టే కోతులను కొడదామంటేనేమో అంజన్న మీద భక్తి అడ్డం వస్తున్నది. ఎలా కొడదామంటే ఆ ఏడగారుస్తాయన్న బుగులైతున్నదని ఎవరు వాటి జోలికి పోతలేరు. ఇక అదేలాగా దొరికించుకొని కోతులు ఊర్ల కూరలను గజగజ వణికిస్తున్నాయి. ఈ NTR జిల్లా జగ్గయ్యపేటలను అయితే ఓ కోతి జయంగా ఏకంగా 5 గంటలు ఊరు ఊరంతా కరెంటు లేకుండా చేసింది అనుకో రాజురి. అట్లెట్లంటారా, ఏంలే ఆ కోతి చేతలు ఎట్లుంటాయి? ఆయన ఆడుకుంటా పోయి హై టెన్షన్ కరెంటు స్తంభం ఎక్కింది. కాతమీగా అది చూసి కరెంటు వాళ్ళు జప్పన కరెంటు బంద్ చేసారు. ఇక చూడరి, 1 గంట 2 గంటలే ఇక దిగది అగ దిగది. పోడు కానీ ఎంతకు దిగుతలేదు. ఇక ఈ కోతికి ఏం పండు చూపించి దింపాలరా అని అటు కరెంటు వాళ్ళు జుట్టు పీక్కున్నారట. నీ దండం పెడతాం దిగయే దిగు అని ఒకటే మొక్కులు మొక్కిరట. ఇక జనాలు కూడా అరే ఎన్నెళ్ళేంది ఇంతసేపు కరెంటు పోయింది ఏందని కరెంటు వాళ్ళు ఫోన్లు చేస్తే మామూలు ఏం చేయమంటారా, కరెంటు పోల్ మీద ఒక కోతి ఎక్కింది చూడురి అందుకే కరెంటు పోయింది అని చెప్పిరట. ఏంది కామెడీయా, మాతోటే కారెడ్డలు ఆడుతురు అని జనం అంటే మీరేమన్నా మా క్లాస్మేట్లా జాన్జిగిరిలా కామెడీలు ఆడుతాందు, కావాలంటే చూడురి అని వాట్సాప్లో ఇగో ఇట్లా ఫోటోలు కూడా పంపించిరట. అవ్వ మంకి, నువ్వు ఇంత పెంకి చేయదు, దిగమ్మా దిగు. వర్క్ ఫ్రమ్ హోమ్లు చేసుకునేటోళ్ళమే తల్లి, కరెంటు లేదు, ల్యాప్టాప్లో ఛార్జింగ్ లేదని చెప్తే మా బాసులు పర్మనెంట్గా రెస్ట్ తీసుకోమని కరెంటు శాలరీ రాకుండా చేస్తారే తల్లి, దిగమ్మా దిగు, నీ బాంచను కాదని మస్తు బాతిలాడిరాడ. ఇక 5 గంటలు స్తంభం మీదనే ఫుల్ బాటిల్ పెట్టుకొని సిట్టింగ్ వేసిన వాళ్ళ లేక డంబరు గింబరు లా లా డంబరి గింబరి లారీరు అని పాటలు పాడుకుంటా ఎంజాయ్ చేసి 5 గంటల తర్వాత అనుకుంటా మెల్లగా దిగిందట కోతి. అగోది అట్లా దిగంగానే ఇట్లా కరెంటు చాలు చేసిరు మళ్ళీ కరెంటు వాళ్ళు. ఇక అప్పుడు ఊపుకుంటున్న ఇసనకర్రలు పక్కకు పెట్టి అమ్మయ్య అని ఫ్యాన్ల కింద జనాలు ఊపిరి పీల్చుకున్నారట. చూడు రే, కోతి చేతలు అంటే ఒక గిట్లుంటాయి.